వైఎస్ఆర్ కాంగ్రెస్ అనగానే ఆటోమేటిక్ గా అవినీతి. అది రెండు పార్టీల మధ్యలో ఉండే వ్యత్యాసం. ఇంకో పక్క మీరు చూశారు ప్రజల్ని బెదిరిస్తారు. ఇంకో పక్క ఇక్కడ వాలంటీర్లు కూడా చెప్తున్నా, నేను వాళ్ళకు వ్యతిరేకం కాదు, కానీ మీరు కూడా ప్రజలకు సేవ చేయండి. నేనేం మాట్లాడను, నేను కూడా సపోర్ట్ చేస్తా, కానీ ప్రజల సమాచారాన్ని సేకరించి సైకోకి ఇస్తే మాత్రం మిమ్మల్ని కూడా వదిలిపెట్టరని వాలంటీర్ని హెచ్చరిస్తున్నా. వాలంటీర్కి ఏం పని అయ్యా, మీ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎందుకు వ్యక్తిగత సమాచారం? మీకు ఎందుకని అడుగుతున్నా నేను, వ్యక్తిగత సమాచారం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కు. అది మిమ్మల్ని చూస్తే చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాబట్టి ఈరోజు మిమ్మల్ని చూస్తే దత్తపుత్రుడు నోట్లో నుంచి, చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి కించపరిచే మాటలు వినపడతాయి. మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని ఒకడు అంటాడు. వాలంటీర్ల దెబ్బకు ప్రజలు గద్దకాళ్ళ కింద కోడిపిల్లల్లా అల్లాడిపోతున్నారు అని అంటాడు. తనకు అధికారం ఇస్తే వాలంటీర్ల వ్యవస్థ నడుం విరగొడతాను అని చెప్పి కూడా అంటారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కథ తేలుస్తామని చెప్పి కూడా అంటారు. ఒక్కటి చెప్తా ఉన్నా, ఇంతమందికి మనం దడ ఎందుకు పుట్టిస్తున్నామో తెలుసా? కారణం ఈరోజు మీరు, నేను, మన ప్రభుత్వం ప్రతి పేదవాడికి డెలివర్ చేసింది కాబట్టి ఈరోజు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా ఉన్నాం. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయంటే, వారి కడుపులు గతంలో మాదిరిగా నిండటం లేదు కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం ప్రజల కడుపులు, అందులోనూ పేద వర్గాల ఖాతాలు నిండుతున్నాయి కాబట్టి. వారి కడుపులు ఎందుకు మండుతున్నాయనంటే కారణం వారిది నీటితో తీరే దాహం కాదు, వారిది అన్నం కోసం ఆకలి కాదు, వారిది అధికార దాహం. వారికి కడుపు నుంచి నింపేది కేవలం అవినీతి ఆకలి మాత్రమే వాళ్ళ కడుపు నిండుతుంది.